అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విధంగా ప్రతిదీ కూడా క్షేత్ర స్థాయి నుంచి కూడా టెరిటరీ కేర్ వరకు కూడా ఈ రోజు జగనన్న ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో తోడుండేటువంటి ప్రభుత్వం. ప్రతి ఒక్కరి ఆరోగ్యమే ప్రతి ఒక్కరి ఆరోగ్యమే మరి ఈ రోజు ఒక మంచి ఆరోగ్యమే ముఖ్యమంత్రి గారి ఒక మంచి ఆరోగ్య సేవలు అందించాలి మంచి ఆరోగ్యం ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశంగా ఏ విధంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందనేది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను. మరి ఇలా అన్ని విధాలుగా కూడా మరి గతంలో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం చెప్పుకోవచ్చు ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున కూడా రిక్రూట్మెంట్స్ ఎక్కడా కూడా జరగలేదు. మరి సుమారు 49,000 రిక్రూట్మెంట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ మెడికల్ స్టాఫ్కి సంబంధించి డాక్టర్లు అయితేనేమి నర్సెస్ అయితేనేమి ప్రతి ఒక్కరికి సంబంధించి మరి ఇంత పెద్ద ఎత్తున కూడా రిక్రూట్మెంట్స్ చేపట్టినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఇలా ఏ చూసుకున్నా కూడా అన్ని విధాలుగా కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఈరోజు జగనన్న ప్రభుత్వము మరి ఆరోగ్య పట్ల ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఈరోజు మనం అన్ని విధాలుగా కూడా ప్రజలకు తోడుగా ఉంటున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలియజేయచ్చు. మరి ఈ రకంగా మరి మన ముఖ్యమంత్రి గారి పాలన ఒక విధంగా ముందుకు వెళ్తూ ఉంటే మనం చూసినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడే చూసాం మన గుంటూరులో ఏదైతే సెల్ ఫోన్ లైట్లతో ఏ విధమైనటువంటి వైద్యం చేశారో మరి అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు గ్రామాన కూడా డాక్టరే ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఇంటికి వెళ్ళి బెడ్ రిడెన్ పేషెంట్స్ని వైద్యం చేసేటువంటి పరిస్థితి ఈరోజు మనం జగనన్న ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాము. మరి ఈ విధంగా మనం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ ఒక్క హాస్పిటల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఉన్న హాస్పిటల్లు అంతే దివాలా తీసి ఏడుస్తూ ఉన్నాయి. మరి ఏ హాస్పిటల్లో కూడా సరైన డాక్టర్లు లేక ఆ డాక్టర్లు టైంకి వచ్చి రాక అక్కడ ఫెసిలిటీస్ లేక ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎవడూ పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండేవి కావు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మందులు ఏవీ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏవీ కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇక ఆరోగ్యశ్రీని ఏ విధంగా నీరు గర్చారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ అందరూ కూడా చూశారు. మరి ఈ విధంగా మనం చూసినట్టయితే ఇక మెడికల్ కాలేజ్ల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు హయాంలో తీసుకుంటే కనీసం ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొద్దామన్న కనీస ఆలోచన చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏ ఒక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ తీసుకురావాలని కానీ ఎంకరేజ్ చేద్దామని కానీ కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా దోచుకో దాచుకో అనే పద్ధతిలో ఎంతసేపు ఈ ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడము వాటి ద్వారా బిజినెస్ చేయడము వాటి ద్వారా వచ్చేవన్నీ కూడా మరి దాచుకోవడము ఈ విధమైనటువంటి ఒక నైజంతో చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు చాలా తేడా ఉంది. ఈరోజు ప్రతిదీ కూడా ప్రజల్లో ఒక ప్రూవెన్ రికార్డు ఉంది ప్రజల్లో ఒక ప్రూవెన్ రిజల్ట్స్ని మనం చూస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి లాగా దోచుకో దాచుకో అనే పద్ధతికి అసలు అలాంటి పద్ధతులకు మనం స్వస్తి చెప్పి ఈరోజు ప్రజలకు ఒక మంచి ఆరోగ్యము ప్రజల సంతోషమే మనకు కావాలి అని చెప్పి మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం పనిచేయటం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా పట్టించుకోకుండా పూర్తిగా వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి పూర్తిగా వైద్య ఆరోగ్య రంగాన్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టారో మీ అందరూ కూడా చూశారు. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కటి అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి విషయము గత పాలనకు గత చంద్రబాబు నాయుడు గారి పాలనకు ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి ఒక మంచి పరిపాలనను ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. ఆ డిఫరెన్స్ని గమనిస్తున్నారు, ఆ తేడాను మీరు చూస్తున్నారు, ఆ తేడా మీ అందరికి కూడా ఈ పాటికి ఇప్పటికే తెలిసే ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఏదైతే ఒక చక్కటి శుభవార్త రాష్ట్రంలో పూర్తిగా ఏదైతే 17 మెడికల్ కాలేజ్ అనుకున్నామో మరి దాంట్లో 5 ప్రారంభించబోతున్నాం అనేటువంటి శుభవార్త ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియచేయాలనే ఒక ఈ శుభవార్తని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి జగనన్న చేస్తున్నటువంటి మంచిని మరి మన ముఖ్యమంత్రి గారు అనుక్షణం పేదవాడి కోసము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగానే ఏ విధంగా అడుగులు వేస్తూ పనిచేస్తున్నారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.
అంతా కూడా ఫేస్డ్ మేనర్లో జరుగుతుంది. ఖచ్చితంగా అవి కూడా మనం చేయం ఫేస్డ్ మేనర్లో జరుగుతాయి. ఈ 2-3 ఇయర్స్లో మనం కంప్లీట్ చేసుకుంటాం. ఎస్, ఇప్పుడు 5 మనం స్టార్ట్ చేస్తాం. ఈ 5 కాలేజెస్ మనం అడ్మిషన్స్ కంప్లీట్ చేస్తాం. సెప్టెంబర్ నుంచి అకాడమిక్స్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఏది చేస్తాం? ఎస్ ఎస్ చేయడం సార్, ఇబ్బంది ఏం లేదు. విఆర్ ఆల్ సెట్ టు గో. ఎస్, ఏదేమైనా రాష్ట్రాల గురించి చేశారు అంటున్నారు, కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే కేవలం కొద్ది రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన పరిస్థితి మాత్రం జగన్ ది అని మాజీ కేంద్ర మంత్రి అంటున్నారు, ఎలా అంటారు? ఆయన మాటలు, ఆయనకు వాళ్ళు అంటున్న మాటలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ, ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు కాబట్టి. అలాంటి వాళ్ళు వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసము ఏదైనా మాట్లాడతారు. వాళ్ళంటి వాళ్ళ మాటలు స్పందించాల్సినటువంటి అవసరం లేదు. రెండోది, ఎంత మంచి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో సంక్షేమాన్ని, ఈరోజు ఒక సంక్షేమాన్ని ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు జగనన్న సంక్షేమ పాలనలో ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉన్నాడు. మీరు చూశారు, మనం 4 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాము. మరి 4 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు ఎన్ని సెక్టార్ ఆఫ్ పీపుల్ని ఈరోజు మనం గడప గడపకు మన ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు ప్రతి గడపలో కూడా ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి సంక్షేమాన్ని ధైర్యంగా ప్రజాప్రతినిధులుగా మేము చెప్పగలుగుతున్నాము. ధైర్యంగా జగనన్న పాలన బాగుంది అని చెప్పి మేము అడిగే ముందు కన్నా ఆ గడపకు వెళ్ళినప్పుడే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనే వీటికి సమాధానం. స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి అన్న, ఖచ్చితంగా మనము యాక్షన్ తీసుకుందాము. ఖచ్చితంగా బాగా పనిచేసేందుకు మనం అంతా కూడా కృషి ఎన్ని గాసిప్స్ అన్న, ఎన్ని గాసిప్స్. అందరూ పనిచేయాలి, అందరూ బాగా పనిచేయాలి. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ప్రజలు బాగుండాలి. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇవన్నీ గాసిప్స్ ఇవన్నీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు పని చేయకపోతే ఎట్లా మంచి జరుగుతుంది చెప్పండి? అందరూ పనిచేస్తారు, ఇంకా ఎక్కువ మందితో పనిచేస్తున్నాం ప్రజలకు. నేను చూస్తానన్నా, నేను చూస్తాను. థ్యాంక్ యూ ఆల్. ఏదైతే 17 మెడికల్ కాలేజెస్ని తీసుకురావాలని అనుకున్నారు, మరి అందులో ఈ సంవత్సరము అంటే ఈ సంవత్సరము దాంట్లో ఒక 5 మెడికల్ కాలేజెస్ విజయనగరము, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నము, రాజమండ్రి, ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఎన్ఎంసీ క్లియరెన్సెస్ అన్నీ కూడా రావటం జరిగింది. మరి ఈ ఆగస్టు కల్లా కూడా ఈ 5 మెడికల్ కాలేజెస్కి సంబంధించి అడ్మిషన్స్ని చేపట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ కల్లా కూడా ఈ అకాడమిక్స్ అన్నీ కూడా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. మరి దీన్ని బట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడ్డప్పటి నుంచి కూడా చూసినట్టయితే ఎవ్వరూ కూడా ఇంత సాహసం చేయనటువంటి విధంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మెడికల్ కాలేజెస్ని ఏర్పాటు చేయాలి, ఈ మెడికల్ కాలేజెస్ని తీసుకురావాలి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మెరుగైన వైద్య సేవలు, ఈ టెరిషరీ కేర్ని బలోపేతం చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో, ఎంతో కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో మరి ఈరోజు పనిచేశారు కాబట్టే ఇంత పెద్ద సక్సెస్సు, ఇంత పెద్ద విజయము సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో ఇప్పటికీ 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్కి గాను మరి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే 17 మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రంలో తీసుకురావాలనుకున్నారో మొత్తం కూడా కలిపితే 28 మెడికల్ కాలేజెస్ మన రాష్ట్రంలో రానున్న కాలంలో అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా మనం చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో 1923లో విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. 1923లో అంటే ఇప్పుడు సరిగా చూసుకుంటే 2023 అంటే 100 సంవత్సరాలు
మరి 1923 నుంచి మెడికల్ కాలేజ్ మనకు ఉన్నాయని ఒక రిఫరెన్స్ హిస్టరీ మనకు ఉంటే ఈ 100 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి మనకున్నది 11 మెడికల్ కాలేజ్ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్ మరి ఇప్పుడు కేవలం ఈ సంవత్సరము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2023 లో 5 మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతున్నాయి అంటే ఇది ఎంత ఘన విజయమో జగనన్న ప్రభుత్వానిది అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి మరి ఇందులో భాగంగా ఈ 17 మెడికల్ కాలేజ్ కి సంబంధించి ఏదైతే రానున్న కాలంలో ఒక ఫేజ్డ్ మానర్ లో వీటిని ఈ రానున్న 2-3 సంవత్సరాల్లో పూర్తిగా ఈ 17 మెడికల్ కాలేజ్ ని మనం ఈ రాష్ట్రంలో అందుబాటులోకి తీయబోతా ఉన్నాము మరి దీనికి గాను సుమారు 8500 కోట్ల ఖర్చు దీనికి చేయబోతా ఉన్నాము దీని తాలూకా మంజూరు కూడా జరిగిపోయింది మరి ఇంత ఇంత చిత్తశుద్ధితో పని చేస్తున్నటువంటి ప్రభుత్వం మన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి 5 కాలేజీలకు సంబంధించి ఇప్పటికే ఈ 5 కాలేజ్ ద్వారా మనకు ఒక్కొక్క కాలేజ్ కి దాదాపు 500 కోట్ల పైగా కూడా మనం ఖర్చు చేయబోతా ఉన్నాము మరి ప్రతి కాలేజ్ కి కూడా ఒక 150 MBBS సీట్లు మనకు అందుబాటులోకి వస్తాయి అంటే ఈ 5 కాలేజ్ కి సంబంధించి 750 MBBS సీట్లు మన రాష్ట్రంలో ఈ కాలేజెస్ ద్వారా మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో మనకు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లోనే ఇతర రాష్ట్రాలకు పోయి ఇబ్బంది పడే పని లేకుండా మన రాష్ట్రంలోనే వీళ్ళంతా కూడా వైద్య విద్యను అభ్యసించే విధంగా మరి కాలేజెస్ అటు చదువులు ఎంతగానో దోహదపడబోతా ఉన్నాయి అలాగే ఈ టెరిషరీ కేర్ రంగానికి సంబంధించి మనకు పూర్తిగా కూడా ఏదైతే ఈ స్టేట్ బైఫర్కేషన్ అయినాక అనేక ఇబ్బందులు మనము ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వము అలాంటి ఇబ్బందులు రాకూడదు భావి తరాలకు ఉండకూడదు అనే ఒక మంచి ఆలోచన చేసి ఒక మనసున్న ముఖ్యమంత్రిగా మరి టెరిషరీ కేర్ రంగాన్ని బలోపేతం చేస్తూ మన దగ్గరే వైద్య విద్యను ప్రోత్సహించి ఇక్కడే మనం ఎంతో మంది కొత్త డాక్టర్లను తీసుకొచ్చి వైద్య విద్యతో పాటు ఇక్కడే మనకు అన్ని విధాలుగా కూడా పూర్తిగా ఒక కాంప్రిహెన్సివ్ కేర్ని మనము ఈ స్పెషాలిటీ కేర్ని పూర్తిగా ఇక్కడే మనం తీసుకురావాలి అడ్వాన్స్డ్ పేషెంట్ కేర్ని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడే మనము మరింత బలోపేతం చేసుకుంటూ టెరిషరీ